दीपावली अनगाने मोदट गुर्तुकोच्चेदी पटाकुले वेलुगुल दीवाली एन्नो अंदालनु तीसुकुवस्तुंदे अयिते बांबुलु क्रैकर्स काल्चे टाइम्लो कनीस जाग्रत्तलु तीसुकोकपोते जीवितालु चीकट्लु अलुमुकुंटाई अंदुके प्रजलु जाग्रत्तलु तीसुकोवालनि सूचिस्तुन्नारु फैर् सेफ्टी अधिकारुलु इक क्रैकर्स स्टाल पेट्टडानिकि निर्वाहकुलु निबंधनलु पाटिंचालन्नारु दीपावली पंडुगकु तीसुकोवाल्सिन जाग्रत्तलपै कूकट्पल्लि फैर् सेफ्टी अधिकारी जगन्तो कल्पन फेस् टू फेस् फायर क्रैकर्स मोत्तम धूम धाम गा जरुपुकुंटा उंटारु चिन्ना पेद्दा अनि तेडा लेकुंडा क्रैकर्स काल्स्तू एंतो संतोषंगा आ पंडुगनि अयिते सेलिब्रेट चेसुकुंटा उंटारु चिन्ना एदैना निप्पुरव वेलिगिंचिन चालू पेद्द विद्वांसमे जरुगुता उंटुंदी मरि अट्लांटि जरगकुंडा एलांटि विषादंलु जरगकुंडा कूडा अन्नि रूल्स अंड रेगुलेशन्स पाटिस्ता उंटारु दानिकि संबंधिंचि कूडा फायर आफीसर्स मनतो उन्नारु ईसारि दिवालिकि संबंधिंचि एट्लांटि रूल्स अंड रेगुलेशन्स उन्नायि दांतो पाटु एन्नि अप्लिकेशन्स वच्चायो तेलुसुकुंदाम मनतो पाटु स्टेशन फायर आफीसर जगन सार उन्नारु ओकसारि वारितो कूडा मात्लाडदाम ईसारि दिवालिकि संबंधिंचि ఎట్లాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వీళ్ళు పాస్ చేస్తా ఉన్నారు హై సార్ ప్రతిసారి దివాళీ వచ్చిందంటే చాలు ఎక్కడో ఎన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించినా కూడా ఎన్ని ప్రికాషన్స్ తీసుకున్నా కూడా ఎక్కడో ఒక ఫైర్ యాక్సిడెంట్ అనేవి జరుగుతూ ఉంటాయి సో ఈసారి అట్లాంటి జరగకుండా ఎట్లాంటి ప్రికాషన్స్ తీసుకుంటా ఉన్నారు మాక్సిమం మేడం మేము పర్మిషన్స్ ఇస్తప్పుడే ఆన్లైన్ పర్మిషన్స్ ఎవరైతే షాప్స్ పెట్టాలనుకుంటున్నారో వాళ్ళంతా ఆన్లైన్ లో అప్లికేషన్ చేసుకోవాలి ఆన్లైన్ అప్లికేషన్ చేసుకున్న తర్వాత మా డాష్ బోర్డుకి వస్తుంది మా డాష్ బోర్డుకి వచ్చాక మేము సైట్ ఇన్స్పెక్షన్ చేస్తాం ఎక్కడైతే వాళ్ళు షాప్ పెడుతున్నారో ఆ లొకేషన్ షాప్ పెట్టుకోవడానికి టెంపరరీ ఫైర్ క్రాకర్ షాప్ పెట్టుకోవడానికి పనికి వస్తుందా లేదా అది సేఫ్టీ ప్లేస్లో ఉన్నదా పెట్రోల్ బంక్స్ హజార్డస్ ప్రిమిసెస్ లాంటి ప్లేస్లలో మేము పర్మిషన్ ఏము ఓన్లీ ఏం ఓపెన్ ల్యాండ్ ఉండి ఎలాంటి సంఘటనలు జరగకుండా ఉండడానికి అవకాశం ఉన్నాయి రోడ్ యాక్సెస్ ఉండాలి క్లియర్ రోడ్ యాక్సెస్ ఉండాలి హైరైజ్డ్ బిల్డింగ్స్ పక్కన కానీ కాకుండా ఓపెన్ ప్లేస్లో ఉన్నప్పుడు మాత్రమే మేము షాప్ పర్మిషన్ ఇస్తాం షాప్ పర్మిషన్ ఇచ్చినాక వాళ్ళు టెంపరీ జిఎస్ షీట్స్ తోటి ఐరన్ షీట్స్ తోటి షెడ్ వేసుకుంటారు షెడ్ వేసుకున్నాక షాప్ పెట్టుకుంటారు దాంట్లో షెడ్లో ఇట్లా ప్రికాషనర్స్ తీసుకుంటారు మ్యాక్సిమం ఫైర్ క్రాకర్స్కు స్పార్క్ కావాలి స్పార్క్ రాకుండా ఉండడం కొరకు మ్యాక్సిమం పవర్ అనేది బయటనే ఉంచుతాము లోపల ఎలాంటి టూల్స్ కానీ ఎలక్ట్రానిక్ గూడ్స్ కానీ ఉండడానికి అవకాశం లేదు గత సంవత్సరం పోలిస్తే ప్రతి సంవత్సరం కావచ్చు పెరుగుతూనే వస్తూ ఉంటాయి షాప్స్ కావచ్చు ఈ స్టాల్స్ కావచ్చు సో గత సంవత్సరంతో కంపేర్ చేస్తే ఈసారి ఎన్ని అప్లికేషన్స్ హైక్ అయ్యాయి పెరిగాయి మేడం అంటే సంవత్సరం హైక్ ఎందుకు అవుతుందంటే ఏరియా పెరుగుతున్నది మేడం సిటీ ఎక్స్టెన్షన్ అవుతుంది కాబట్టి కొత్త కొత్త ఏరియాలలో రెసిడెన్స్ వస్తున్నారు అక్కడ షాప్స్ పెరుగుతున్నాయి దాంతో షాప్స్ హైక్ అవుతున్నాయి మాక్సిమం ఒక 10% హైక్ అవుతాయి లాస్ట్ టైంకు ఇప్పటికీ ఒక 10% హైక్ అయినాయి అంతకంటే ఎక్కువ ఏం కాలేదు అక్కడ ఇట్లా చూసి ఇచ్చేస్తున్నాం మేము ఓకే అండి సో ఇటు వ్యాపారాలతో పాటు కాల్చే కావచ్చు ఈ ఫైర్ ఏవైతే ఉన్నాయో ఫ్రై కాకర్స్ కావచ్చు ఈ పటాసులు కావచ్చు ఆ రోజు దివాళీ రోజు ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి కాల్చే అప్పుడు చిన్నపిల్లలు కావచ్చు పెద్దవాళ్ళు కావచ్చు ఎంతో సంతోషంగా కాలుస్తూ ఉంటారు కదా అట్లాంటి వాళ్ళు చిన్న విషాదం కూడా చోటు చేసుకుంటూ ఉంటారు చిన్న నిప్పురవ్వ జాలు కావచ్చు సో ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వాళ్ళు సేల్స్ స్టాల్ దగ్గర ఒక ప్రికాషన్ ఉంటుంది మేడం మనం లైవ్గా క్రాకర్స్ కాల్స్తున్నప్పుడు రెసిడెంట్స్ అందరూ కుటుంబ సభ్యులు అందరూ కలిసి ఇంటి ముందరికి వచ్చి కాలుస్తుంటారు కొన్నిసార్లు చిన్నపిల్లలు తెలవకుండానే ఇంట్లో క్రాకర్స్ తీసి కొనుక్కొచ్చి పెడతారు వాళ్ళు బిలో 15 ఇయర్స్ చిల్డ్రన్ యాంగ్జైటీకు గురి తీసుకొస్తారు కాలుస్తుంటారు ఆ టైంలో కొంచెం జాగ్రత్తగా కాలవాలి ఖచ్చితంగా చిన్నపిల్లలకు దూరంగా ఉంచాలి చిన్నపిల్లలు ఎప్పుడైతే క్రాకర్స్ కాలుస్తున్నారో ఆ టైంలో పెద్దవాళ్ళ సమక్షంలోనే పెద్దవాళ్ళు ఉన్నప్పుడే తల్లిదండ్రులు కానీ ఎవరైనా పెద్దవాళ్ళు అబౌట్ 20 ఇయర్స్ వాళ్ళు ఉన్నాయి వాళ్ళని క్లియర్ అబ్జర్వ్ చేస్తూ కాల్చాలి సో ఎన్ని ప్రికాషన్స్ తీసుకున్నా కావచ్చు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఎక్కడో ఒక చోట ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది సో లాస్ట్ ఇయర్ జరిగినాయి కావచ్చు ఈసారి జరగకుండా ఎట్లాంటి చర్యలు తీసుకుంటూ ఉంటారు దాంతోపాటు ఆ రోజు అంటే నార్మల్ టైంలో ఎంతమంది వర్క్ చేస్తూ ఉంటారు స్టాఫ్ కావచ్చు దివాళీ టైంలో ఎట్లా ఉంటుంది స్టాఫ్ దివాళీ రోజు కంప్లీట్ మేము 5 o'clock అంటే క్రాకర్స్ కాల్చడం 6th నుంచి స్టార్ట్ చేస్తారు 6 o'clock స్టార్ట్ అవుతుంది కదా మేము 5 o'clock నుంచి అలర్ట్ అవుతాం మేము ఫుల్ స్ట్రెంత్ స్టేషన్లో ఉన్న ఆన్ అండ్ ఆఫ్ ఒకరోజు ఆఫ్ ఒకరోజు ఆన్ వాళ్ళు ఉంటారు ఫుల్ స్ట్రెంత్ వచ్చి రిపోర్ట్ 5 గంటలకు రిపోర్ట్ చేసి ఎక్కడైతే ప్రైమ్ లొకేషన్స్ ఎక్కడైతే ఎక్కువ రెసిడెన్షియల్ ఏరియా ఉందో ఎక్కడైతే హజార్డస్ ఎక్కువ అవకాశం ఉందో అక్కడ 3-4 లొకేషన్స్లో మేము మా వెహికల్స్ని అక్కడే పెడతాం రోడ్డు మీద స్టేషన్లో ఉండం మామూలుగా ఉన్నట్టు స్టేషన్లో ఉండం రోడ్ల మీదనే ఉంటాం మేము ఒక టైం ఉంటుంది 10 వరకు కాల్చుకోవడానికి అవకాశం ఉంది 10 to 12 వరకు మేము రోడ్ ఆ రోజు వాచ్ చేస్తూ మా వెహికల్ ఫైర్ వెహికల్స్ అన్ని ఎంటైర్ సిటీ మొత్తము వెహికల్స్ అన్ని ఆన్ రోడ్ ఎంటైర్ సిటీలో ఎంతమంది ఫైర్ డిపార్ట్మెంట్లో ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళంతా ఆన్ డ్యూటీలో ఆన్ రోడ్లోనే ఉంటారు టాప్ టు బాట్ అప్ టు మా డీజీ వరకు అందరు డ్యూటీలోనే ఉంటారు
సో చూస్తున్నాం కదా, మరి ముఖ్యంగా చెప్పాలంటే దివాలి అంటే చాలు ఎంతో మంది ఎంతో ఘనంగా నిర్వహించుకుంటారు. దాదాపు ఒక్క రోజు కాదు, మూడు నుంచి ఐదు రోజుల వరకు కూడా క్రాకర్స్ కాలుస్తూ కూడా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. మరి అట్లాంటప్పుడు కూడా చాలా వరకు విషాదాలు చోటు చేసుకుంటా ఉంటాయి. ప్రతి ఒక్కరైతే జాగ్రత్తగా ఉండాలని చెప్తా ఉన్నారు. మరి ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇటు షాప్ నిర్వాహకులు కూడా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి ఇటు ఫైర్ డిపార్ట్మెంట్ అయితే చెప్తూ ఉన్నారు. ప్రజలు కూడా క్రాకర్స్ కాల్చేటప్పుడు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అయితే సూచిస్తూ ఉన్నారు.